Yeah.
الرجال بعد شنو الحين ما شريرام شريمد بدراجل كشتر غوتمي تيرا باسرم آشتا بهدا تارم أنجني يوم نما ميهم بدراجل راما شندرا شرنا ذهاني كمان درات ما كم ثيرم فرانغ مو كماس تدم ثني برا غورا بري ثيركم تدغتا من ديشتا بهيكرا باند بيا لان برتام مندير بيا أنجني يوم نشام سرما أرض سيدتي بردم هنمت برا برمهني نما شريمد تيرا ما رجاي نما بعوض دكتوركو سامارج كديبي مانغلا شاسنال بيروزو بيشرا برا ماسوم شيخ سامينه 20 يوكا మంగళ వారం ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఒక రోజు దీనిని జయవారం అంటారు మంగళవారం ఏ కార్యక్రమం ఆరంభం చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా కొనసాగుతుందని నమ్మకం ఎందుకు అంటే మనకు ఆంజనేయ స్వామి వారు సీతమ్మ వారు బతికుందని చూసింది అశోకవనంలో ఉంది అని చూసింది మంగళవారం కనుకనే దీన్ని జయవారం అంటారు ఎటువంటి దుస్సాధ్యమైనటువంటి ఒక పనులైనా సరే మంగళవారం కనుక చేసినట్లయితే ఆరంభం చేస్తే చాలా దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పేసి మనకు రామాయణం ద్వారా తెలుస్తోంది. ఈరోజు మనం మళ్ళీ అన్నదానం తదియారాధన కార్యక్రమాన్ని ఆరంభం చేశాము. ఈరోజు ఉదయం 7 నుంచి 8:30 వరకు స్వామివారికి అనేక ఫలరసాల చేత పంచామృతాల చేత అభిషేకం జరిగింది. భక్తులంతా కూడా వచ్చేసారు. తర్వాత అలంకరణ ఆ తదుపరి ఆకు పూజలు అష్టోత్తరాలు జరుగుతున్నాయి. మళ్ళీ తిరిగి 11:30 గంటలకు స్వామివారికి మహర్నివేదన బలిహరణ. తదుపరి వచ్చినటువంటి భక్తులకు అయ్యప్ప దీక్షాపరులకు హనుమ దీక్షాపరులకు విశేషంగా అన్నప్రసాద కైంకర్యం అంటే తదియారాధన అంటారు. ఆ తదియారాధన కార్యక్రమం చేస్తున్నాం. కనుక భక్తులంతా విచ్చేసి స్వామిని దర్శించి అన్నప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క దివ్య మంగళ శాసనాలు పేకొనాలని